नमस्ते, नेनु चंदना, वेलकम टू ग्रेट आंध्र बिग स्टोरी। తన రాజకీయ అనుభవంత వయసు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పదే పదే తప్పు పట్టే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఆయన సంక్షేమ రూట్లోనే ప్రయాణించడం చర్చకు తెరలేచింది। వైఎస్ జగన్ తనది సంక్షేమ బాట అని ఆచరణలో చూపించారు। ఇంతకాలం వైఎస్ జగన్ సంక్షేమ పాలనను తప్పుబడుతూ వచ్చిన చంద్రబాబు తాజాగా ప్రధాన ప్రత్యర్థి కంటే మించి లబ్ధి కలిగిస్తానని నమ్మాలని వేడుకోవడం విశేషం। జగన్ సంక్షేమ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక పాకిస్తాన్ మాదిరిగా దివాలా తీస్తాయని విమర్శించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే బతుకులు మారుస్తానంటూ విపరీతమైన హామీలు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో భారీ వరాలతో టీడీపీ మొదటి మానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు। ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెల 1500 చొప్పున అందజేస్తారు। ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి లబ్ధి కలిగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు। ఇలా ఒక్కొక్కరికి ఏడాదికి 18000 చొప్పున 5 ఏళ్లలో 90000 అందజేస్తామని ప్రకటించారు। తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న పిల్లల తల్లులకు ఏటా 15000, అది కూడా ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15000 చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు। ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 అందజేస్తామని చెప్పుకొచ్చారు। అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు। ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం। కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన। అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం। ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం। 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది। మీ కష్టాలు నేను చూశాను। చాలీ చాలని ఆదాయం, పెరిగిన ఖర్చులు, పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 వస్తుంది। 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా। ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానన్నాడు, మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా, అందుకే నేను ఆలోచించాను। తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను। ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను। ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది। ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా। ఏమంటారు మీరు, బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే
కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా, జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి, అందుకే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి తల్లికి వందనం కింద 15,000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15,000 ఇవ్వడమే కాకుండా స్థానిక సమస్తల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా ఇదే కాదు యువగణం యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం నిన్న కూడా చెప్పాను రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ముందుకు రండి దూసుకెళ్ళండి మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పాను ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3,000 రూపాయలు ఇస్తా తెలుగుదేశం పార్టీ అయితే ఈరోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకంగా 600 హామీలు ఇచ్చారు రైతుల రుణమాఫీ డ్వాక్రా రుణాల మాఫీ నిరుద్యోగ భృతి అందజేస్తామని గొప్పలు చెప్పారు బాబు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయో ప్రజానీకాన్ని అడిగితే కథలు కథలుగా చెబుతారు అందుకే బాబును 23 సీట్లకే పరిమితం చేశారు జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటంటే విశ్వసనీయతే చంద్రబాబుకు అధికారం ఇస్తే చెప్పింది చేయని పాలకుడిగా గుర్తింపు పొందారు కానీ జగన్ మాత్రం మాట ప్రకారం అన్ని అమలు చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోగా జగన్ మాత్రం సంక్షేమ పథకాల లబ్ధిదారుల హృదయాల్లో కూడు కట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా నమ్మకమే ప్రధాన సమస్య ఎందుకంటే నమ్మకానికి చంద్రబాబుకు ఎప్పుడు పొత్తు పొసగదు అధికారం కోసం చంద్రబాబు ఎన్నైనా హామీలు ఇస్తారని చివరికి టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగిస్తారనే టాక్ వినిపిస్తోంది విపరీతమైన సంక్షేమ లబ్ధి కలిగిస్తానని చంద్రబాబు వరాలు కురిపిస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలు కురుక్షేత్ర సమరాన్ని తలపించనున్నాయి ఈ ఎన్నికలు విశ్వసనీయత వెన్నుపోటుకు మధ్య జరగనున్న పోరుగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఏం జరగనుందో చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే